అందరికీ నమస్కారం. నా పేరు పావని, కెరాటే మాస్టర్, తెలంగాణ మహిళా సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు టాపిక్ చైన్ స్నాచింగ్. ఈ రోజుల్లో మహిళలు కానీ లేడీస్ కానీ రోడ్ల పైన వెళ్తున్నప్పుడు, లేదన్నా ఆఫీస్ నుంచి ఇంటికి కానీ, ఇంటి నుంచి ఆఫీస్ కానీ, కాలేజీలకి వెళ్తున్నప్పుడు చైన్ స్నాచింగ్ చాలా జరుగుతున్నాయి. మనం కూడా చూస్తున్నాం, వింటున్నాం. అలా జరగడానికి కారణం మనమే. ఎందుకంటే మనం హడావిడిలో మనం వెళ్తున్నాం, ఫోన్ మాట్లాడుకుంటా కానీ, టెన్షన్స్ కానీ, టైం అయిపోతుంది, అది మన హడావిడిలో మనం వెళ్ళిపోతుంటాం. సో మనం వెళ్తున్నప్పుడు కొంచెం చుట్టుపక్కల అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనేది మనం కూడా కొంచెం అబ్జర్వేషన్లో వెళ్ళాలి. మన హడావిడిలో మనమే ఉంటే వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇస్తున్నట్టు అయిపోతుంది. సరే, మనం రోడ్ పైన వెళ్తున్నప్పుడు మనల్ని ఎవరైనా బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి అటాక్ చేయడానికి వచ్చిన, ఫ్రంట్ నుంచి అటాక్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం అరవడం కానీ ఏదైనా ఒకటి చేయడానికి వస్తుంది. సో బ్యాక్ నుంచి అటాక్స్ వచ్చినప్పుడు మనకు తెలియదు అండ్ ఆల్రెడీ బ్యాక్ ఉన్నాయి కాబట్టి మనం బ్యాక్ని పట్టించుకోం, ఫ్రంట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో బ్యాక్ నుంచి వస్తున్నప్పుడు అటాక్స్ వస్తే మనం ఎలా వాళ్ళని అడ్డేసుకోవాలో చూద్దాం. ఒక ఇప్పుడు చూసేద్దాం. ఇట్లా వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు అక్కడ బండి బ్రేక్ చేసి వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు లాక్ చేసేయాలి. లాక్ చేసి ఇట్లా తీసుకొని నెక్ పైన చేసి కింద పడేసి స్టమక్లో కానీ సెంటర్లో కానీ కిక్కిస్తే అయిపోతుంది. ముఖ్యంగా మనం ఎస్కేప్ కావాలి అక్కడి నుంచి అంతే. లేదంటే అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళని కొట్టేస్తారు. మనం ఎస్కేప్ అయితే కావాలి. ఓకే, నమస్కారం. నా పేరు పావని, కెరాటే మాస్టర్, తెలంగాణ మహిళా సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు టాపిక్ చైన్ స్నాచింగ్. సో ఇది జరగడానికి కారణం మనం ఏం చేస్తాం, చైన్స్ వేసుకున్నప్పుడు కవర్ చేయడానికి చున్నీ కానీ స్కార్ఫ్ కానీ కట్టుకోవాలి. సో మనం కట్టుకోకుండా వెళ్ళిపోతాం, మన హడావిడిలో వెళ్ళిపోతాం, ఫోన్ మాట్లాడుకుంటా కానీ ఎక్కడికైనా కానీ హడావిడిలో ఉంటాం కాబట్టి. సో వేరే వాళ్ళని మనం అబ్జర్వ్ చేయం. ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇవి జరగడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. మన హడావిడిలో ఉంటాం, సో అబ్జర్వ్ చేయం. ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారో లేదంటే బ్యాక్ నుంచి అటాక్స్ వచ్చినప్పుడు కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ముందు నుంచి వస్తే కొంచెం, మనం ముందు నుంచి వస్తున్నారు కాబట్టి తెలుస్తుంది, బ్యాక్ నుంచి వచ్చినప్పుడు తెలియదు. బ్యాక్ నుంచి వచ్చినప్పుడు అటాక్స్ మనం ఎలా వాళ్ళని అడ్డుకోవాలో చూసాం, చిన్న టెక్నిక్స్. సో అవి యూజ్ చేసుకోవాలి. లేదు మనం హ్యాండ్ కాకుండా వాళ్ళ చైన్ పట్టుకున్నాం అనుకో, ఇక్కడ అనేది కట్ అయిపోద్ది, నెక్ అనేది కట్ అయిపోద్ది. సో మనకే ప్రాబ్లం అవుద్ది. హ్యాండ్ అనేది పట్టుకొని ఈజీగా ఫోర్స్తోని లాగేసి కింద పడేసి మళ్ళా మోచేతి పైన మన మోకాలతోని నొక్కేస్తే వెంటనే బ్రేక్ అయిపోద్ది. ఆల్రెడీ ఇక్కడ లాక్ చేసినాం, అక్కడ బ్రేక్ అయిపోద్ది. ముందు వేరే అబ్బాయి వచ్చిందనుకో, వేరే అబ్బాయిని మనం అటాక్ చేసేయాలి. వాళ్ళు అటాక్ చేసినప్పుడు మనం లాక్ చేసేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో లాక్ చేసేసి కింద పడితే స్టమక్లో రెండు కిక్స్, లోయర్లో రెండు కిక్స్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వస్తారు, లేదంటే మనం ఈజీగా ఎస్కేప్ కావచ్చు. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేశారని కోరుకుంటూ మీ చిన్న టెక్నిక్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
హలో ఎవ్రీవన్, నా పేరు ప్రియా వెడ్లమాని. కీప్ వాచింగ్ ఎంజే టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.